హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెగ్నెన్సీలో చాలామంది గర్భవతులు చాక్ పీసులు తింటారు, అలాగే బలపాలు తింటారు, మట్టి తింటారు. అసలు ఎందుకు అలా తినాలనిపిస్తుంది, దానికి రీజన్ ఏంటి అంటే, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చాక్ పీస్ కానీ బలపాలు కానీ నెక్స్ట్ ఐస్ కానీ మట్టి కానీ చూడగానే నోరూరుతుందండి. దానికి గల రీజన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని అయితే ఇక్కడ స్క్రిప్ట్ చేయగల లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది గర్భవతులు అయితే రెగ్యులర్గా చాక్ పీసులు బలపాలు తినాలనిపిస్తుందండి. దానికి గల రీజన్ కారణం ఏంటి అంటే, పీకా అనే ఒక సమస్య అండి. ఈ సమస్య ఉన్నవారు ఏంటి అంటే, చాక్ పీసులు కానీ లేదా బలపాలు కానీ ఐస్ కానీ నెక్స్ట్ మట్టి కానీ చూడగానే ఆటోమేటిక్గా నోరూరుతుందండి. అంటే ఇది ఒక ఈటింగ్ డిసార్డర్గా అయితే చెప్పొచ్చు. అంటే ఎవరు ఇవి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు అంటే, ఓసీడీ ఉన్నవారు, అలాగే పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు, నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ వీటిని ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడతారండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మన యొక్క బాడీలో సరైనంత జింక్ లేకపోయినా సరే ఈ పీకా అనే సమస్య అనేది వస్తుంది. మనం ఎక్కువగా ఈ చాక్ పీసులు ఎవరు తింటారంటే పిల్లలు తింటారండి. పిల్లలు ఏంటి అంటే చాక్ పీసులు, నెక్స్ట్ ఈ బలపాలు, మరొకటి ఏంటి అంటే మట్టి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లలు ఏంటి అంటే ఆ ఏజ్లో అది సహజమండి. అంటే వాళ్ళకి ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదో తెలియదు, కాబట్టి వాళ్ళు మట్టి తినాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు వస్తుంది. అయితే ఇది పీక సమస్య అయితే మాత్రం కాదండి. ఓకే, ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకోవడం లేదు కదా ఈ వీడియోలో, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందు ఇది కంటిన్యూ చేద్దాం. మీకు ఇంకా పిల్లల గురించి వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తానండి. అయితే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు బలపాలు కనుక లేదు చాక్ పీసులు కానీ మట్టి కానీ తిన్నారు అంటే వాళ్ళకి పూర్తిగా ఆకలి అయితే వేయదండి. ఆకలి కాక నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు అన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి కూడా ఇష్టపడరు, పోషకాహార లేమి అనేది వస్తుంది. వారికి మాత్రమే కాదండి, పుట్టిన లేదా పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ చాక్ పీసులు కానీ మట్టి బలపాలు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు అయితే చెప్తున్నారు. పిల్లలు అయితే మహా సరదాగా తింటారండి, మీరు గమనించారో లేదో. అంటే అందరు పిల్లలు కాదు, కొందరు పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మట్టి కావచ్చు, చాక్ పీస్ కానీ బల్బాలు కానీ చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఏంటి అంటే పిల్లల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి. అవి తినడం అయితే అంత మంచిది కాదు కదండి. కాబట్టి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళకి భయం చెప్పాలి, ఇవి తినకూడదు అని. వాళ్ళకి భయం చెప్తే వాళ్ళు తప్పకుండా తినడం కూడా మానేస్తారు. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేనే. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అంటే మాత్రం వెంటనే లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ ఉన్నాయి, అలాగే చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డెఫినెట్గా చూడండి, మీకు మీ బేబీస్కి చాలా వరకు మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది.